ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: బియ్యం 150 గ్రాములు, క్యాప్సికమ్ ముక్కలు 100 గ్రాములు. వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. తరిగిన టమోటా 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను, కారం పొడి రుచికి సరిపడినంత, ధనియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా పొడి 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, జీలకర్ర 1/2 టీ స్పూను, లవంగాలు 4, యాలకులు 2, దాల్చిన చెక్క కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, నూనె 2 స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా బియ్యాన్ని ఒక బౌల్లో తీసుకొని తగినన్ని నీరు పోసుకొని 20 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. స్టవ్ పైన ఉడికించడానికి వీలుగా పాత్రను పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు మరియు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు సన్నని మంట మీద 1/2 నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని 2 నిమిషాల పాటు దోరగా వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 1/2 నిమిషం పాటు వేయించాలి. తర్వాత టమోటా ముక్కలు మరియు క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో టమోటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత రుచికి సరిపడినంత కారం పొడి, 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా పొడి మరియు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ మసాలా పొడులలోని పచ్చివాసన పోయేంత వరకు 1/2 నిమిషం వేయించాలి. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యానికి 2.5 రెట్లు నీటిని పోసుకోవాలి. తర్వాత నీటిని బాగా మరగనివ్వాలి. నీరు మరిగిన తర్వాత నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి దాదాపు 18 నుంచి 20 నిమిషాల పాటు నీరు మొత్తం ఆవిరయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల పాటు రైస్ మొత్తం బాగా సెట్ అయ్యేంత వరకు అలాగే ఉంచాలి. అంతే మనకు ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ రైస్ తయారవుతుంది. దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ఇంటి వద్ద ట్రై చేసి లైక్ చేస్తారనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ను కామెంట్స్ రూపంలో మాకు పోస్ట్ చేయగలరు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.